రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచమూర్తి అనురాధ విజయం సాధించడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని, అయితే కొంతమందిని జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు గురి చేసి తన వైపు లాక్కున్నారని అన్నారు. అయితే నేడు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యే ఓట్లు అనురాధకు పడ్డాయని అన్నారు. ఈ విజయం జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టని ఎద్దేవా చేశారు. ఇప్పుడే అందిన వార్త, తెలుగుదేశం పార్టీ విజయ భేరి. మొన్న ఉత్తరాంధ్రలో, తూర్పు రాయలసీమలో, పశ్చిమ రాయలసీమలో 3 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏమిటో సత్తా చూపించింది. ఒక్క ఛాన్స్ అని అధికారంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారిని బంగాళాఖాతంలో కలిపింది. మరలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక ఈనాడు జరిగింది. మాకు ధర్మ పోరాటంగా మాకు మెజార్టీ ఉంది, 23 గెలిచాం. ఆ 23 గెలిస్తే జగన్ రెడ్డి ప్రలోభాలు పెట్టి కొంతమందిని లోబర్చుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వారే, 7 స్థానాలు కూడా వారే గెలుద్దామని కుట్రతో రాజకీయం చేశారు. ధర్మం జయించింది, 23 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అనురాధని గెలిపించి విజయ కేంద్రం ఎగరవేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చాణక్యుడేమిటో చూపించారు. ఇక రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా చిచ్చు చిత్తుగా బంగాళాఖాతంలో ఆ పార్టీని కలపడం, వైఎస్ఆర్సీపీ పార్టీని కలపడం, తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తథ్యం.